హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ టూ థౌసండ్ రెండు వన్కి సంబంధించి అయితే తెలంగాణకు రిలేటెడ్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కౌన్సిలింగ్ అయితే వెళ్తారు కదా ఆ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అది కూడా మనకు ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ వాళ్ళైతే బాసరా ట్రిపుల్ ఐటీ వాళ్ళైతే చెప్పిందనమాట కాబట్టి దాని గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మంచి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ టాక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ పైన అయితే పీడిఎఫ్ అయితే చూస్తున్నారు మెయిన్గా ఇది మనకు ట్రిపుల్ ఐట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి ఎందుకంటే ట్రిపుల్ ఐట్ అనేది అంత ఈజీగా ఉండదు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఫాలో అవుతుంటారు కాబట్టి మీరు కూడా కన్ఫామ్గా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వన్ బై వన్ మనం కనుక క్లియర్గా చూసుకున్నట్టయితే మెయిన్గా వీళ్ళు ఫస్ట్ పాయింట్ చెప్తున్నది ఏంటంటే ఎవరైతే మనకు కౌన్సిలింగ్ స్టూడెంట్స్ అటెండ్ అవుతారో ఆ స్టూడెంట్స్తో పాటు కేవలం ఒక్క పర్సనే అంటే పేరెంట్స్ ఒక్క పర్సనే మదర్ ఆర్ ఫాదర్ లేదంటే ఎవరైనా రిలేటివ్స్ కానీ కేవలం స్టూడెంట్తో పాటు ఒక్క పర్సనే రావాలి అని వీళ్ళైతే మనకైతే క్లియర్గా మెయింటైన్ చెప్తున్నారనమాట ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి మెయిన్గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ యొక్క స్టూడెంట్కి ప్రాపర్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలని సెకండ్ పాయింట్లో అయితే చెప్తున్నారు ఆ తర్వాత మెయిన్ మనకు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ కనిపించినా కానీ లేదంటే ఏమైనా మీకు తెలిసిన వాళ్ళు కనిపించినా కానీ ఇలా గ్రూప్ డిస్కషన్స్ కానీ ఎక్కువ మంది పీపుల్ గ్యాదర్ అవ్వకూడదు ఇలాంటివి కూడా వీళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్లో పెట్టారనమాట కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ ఏమన్నా ఉండే అవైతే అవాయిడ్ చేయాలన్నమాట ఆ తర్వాత నే మెయిన్గా అక్కడ మీరు ఎటువంటి ఫొటోస్ అయితే తీయకూడదు దాంతోపాటు మీరు ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయని ఫొటోస్ తీసుకోవడం ఇలాంటివి కూడా అక్కడ చేయకూడదు అని మనకు వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఆ తర్వాత మెయిన్గా మనకు ఈ యొక్క ఏదైతే క్యాండిడేట్స్ అనేది ఎవరికైతే అయితే మనకు యొక్క కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళనేది కన్ఫామ్గా సిమ్టమ్స్ ఉన్నట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ అనేది మీరైతే చెప్పాలి అని కూడా వీళ్ళైతే మనకు పాయింట్స్లో మెన్షన్ చేస్తున్నారు ఆ తర్వాత మెయిన్గా ప్రాపర్ వాష్రూమ్స్ యూస్ చేయాలని కూడా వీళ్ళైతే మనకి మెన్షన్ చేస్తున్నారు ఆ తర్వాత మెయిన్గా పాయింట్స్కి వచ్చినట్టయితే మెయిన్గా ఎవరైతే మనకు యొక్క క్యాండిడేట్ అంటే స్టూడెంట్ దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ వచ్చింటారు కదా వాళ్ళు కూడా మాక్స్ అనేది ఈ యొక్క మాస్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వేర్ చేయాలని కూడా వీళ్ళైతే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు ఆ తర్వాత మెయిన్గా వీళ్ళు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ కానీ గమనించినట్టయితే అయితే ఏదైతే మీరు అక్కడికి లగేజ్ అనేది తీసుకెళ్తారో అంటే లగేజ్ అంటే ఏమైనా మీ థింగ్స్ అనేవి తీసుకెళ్తారో అవనేది మ్యాక్సిమం యొక్క యూనివర్సిటీ బయటే వదిలేయడానికి అయితే ట్రై చేయాలి ఒకవేళ లోపల ఏమన్నా మిస్ అయినా కూడా వాళ్ళకైతే సంబంధం లేదు అని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఆ తర్వాత కొన్ని పాయింట్స్ కానీ గమనించినట్టయితే అక్కడ ఏవైతే మనకు యొక్క ట్రిపుల్ ఐటీలో ఏమైనా రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్లోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా మీరు ఎంటర్ అవ్వకూడదు అని వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు ఆ తర్వాత మెయిన్గా ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తున్నది ఏంటంటే అక్కడ ఏదైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తూ ఉంటారో అది మీరు కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఫాలో అవ్వాలి అని కూడా వీళ్ళైతే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎందుకు ఈ పాయింట్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే మీకు అక్కడ తెలియకుండా మిస్బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మీ కొంచెం సీరియస్ అవ్వడం అయితే జరుగుతుంది బట్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అనేది కొంచెం తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒక ట్రిప్ వెళ్తున్నప్పుడు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా మీరు అయితే తెలుసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పెండ్ చేసి ఒక వీడియో చూడడం ద్వారా మీకు చూడండి అయ్యేది ఏంటి లేదు కాబట్టి మ్యాక్సిమం అంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతుందండి ఇంకా ఫర్దర్గా కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రెజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి